హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాయుడు. మీరు చూస్తున్నారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోస్. ఈ వీడియోలో మనం సింపుల్ ప్రిపోజిషన్ అట్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎట్ అంటే వద్ద అని అర్థం. మనం మాటల సందర్భాలలో ఎట్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, టు షో ద అమౌంట్ ఆఫ్ అంటే కొంత మొత్తాన్ని అని అర్థం. కొంత మొత్తాన్ని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ బాట్ ద షూస్ అట్ 3000. నంబర్ 2, టు సే ఏ టెలిఫోన్ నంబర్ అంటే టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ గెట్ మీ అట్ 08518707579371919. ఇలా టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. నంబర్ 3, టు సే అన్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అన్ ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ మెయిల్ మీ అట్ nihalinaidu27@gmail.com. ఎట్ అంటే వద్ద అని అర్థం. మనం మాటల సందర్భాలలో ఎట్ అనే సింపుల్ ప్రిపోజిషన్ను ఏ సందర్భాలలో ఉపయోగిస్తామో ఇప్పుడు చూద్దాం. నంబర్ 1, టు షో ద అమౌంట్ ఆఫ్ అంటే కొంత మొత్తాన్ని అని అర్థం. కొంత మొత్తాన్ని ఉపయోగించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హీ బాట్ ద షూస్ అట్ 3000. నంబర్ 2, టు సే ఏ టెలిఫోన్ నంబర్ అంటే టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ గెట్ మీ అట్ 08518707579371919. ఇలా టెలిఫోన్ నంబర్ గురించి చెప్పేటప్పుడు కూడా మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. నంబర్ 3, టు సే అన్ ఈమెయిల్ ఐడి అంటే ఈమెయిల్ ఐడిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ మెయిల్ మీ అట్ nihalinaidu27@gmail.com. నంబర్ 4, టు సే ద కాజ్ ఆఫ్ అంటే కారణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సీఈస్ లాఫింగ్ అట్ హిమ్ జోక్స్. నంబర్ 5, టు షో ద డిస్టెన్స్ ఆఫ్ అంటే దూరాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ షూట్ ద టార్గెట్ అట్ 70 meters. నంబర్ 6, టు స్టేట్ ద కండిషన్ ఆఫ్ అంటే స్థితిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అట్ వార్ అగేనెస్ట్ టెర్రరిజం. నంబర్ 4, టు సే ద కాజ్ ఆఫ్ అంటే కారణాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, సీఈస్ లాఫింగ్ అట్ హిమ్ జోక్స్. నంబర్ 5, టు షో ద డిస్టెన్స్ ఆఫ్ అంటే దూరాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, యూ క్యాన్ షూట్ ద టార్గెట్ అట్ 70 meters. నంబర్ 6, టు స్టేట్ ద కండిషన్ ఆఫ్ అంటే స్థితిని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ద ఎంటైర్ వరల్డ్ ఈజ్ అట్ వార్ అగేనెస్ట్ టెర్రరిజం. నంబర్ 7, టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ అంటే ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము.
ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఎవరీడే ఐ హావ్ కాఫీ అట్ 6 o'clock. నంబర్ 8, టు మెన్షన్ ద ఏజ్ ఆఫ్ అంటే వయస్సు. వయస్సును గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ గాట్ జాబ్ అట్ 30. నంబర్ 9, టు సే ద డైరెక్షన్ ఆఫ్ అంటే దిశని లేదా వయపునకు అని చెప్పే సందర్భంలో మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ స్మైల్డ్ అట్ హర్. నంబర్ 10, టు సే అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్ అంటే ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ మీట్ అట్ కాలేజ్. నంబర్ 7, టు సే అన్ ఎగ్జాక్ట్ టైమ్ ఆఫ్ అంటే ఖచ్చితమైన సమయాన్ని గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే ఎవరీడే ఐ హావ్ కాఫీ అట్ 6 o'clock. నంబర్ 8, టు మెన్షన్ ద ఏజ్ ఆఫ్ అంటే వయస్సు. వయస్సును గురించి చెప్పేటప్పుడు మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ గాట్ జాబ్ అట్ 30. నంబర్ 9, టు సే ద డైరెక్షన్ ఆఫ్ అంటే దిశని లేదా వయపునకు అని చెప్పే సందర్భంలో మనం ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హీ స్మైల్డ్ అట్ హర్. నంబర్ 10, టు సే అన్ ఎగ్జాక్ట్ ప్లేస్ ఆఫ్ అంటే ఖచ్చితమైన స్థలాన్ని చెబుతున్నప్పుడు ఎట్ అనే ప్రిపోజిషన్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే స్టూడెంట్స్ మీట్ అట్ కాలేజ్.